Praise the Lord. Let's turn our Bibles to Psalm 91. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 91 మనం చూసినట్లయితే The Psalm 91 divided into four parts. 91వ దావీదు కీర్తన నాలుగు భాగాలుగా విభజించబడింది. First part is verse 1 to 2. మొదటి భాగం ఏమో 1-2 వచనాలు. It says like this, draw near to God. అదేమని చెప్తుందంటే దేవునికి దగ్గరగా సమీపంగా ఉండాలని చెప్తుంది. Next part is verse 3-8. It says believe in God. 3-8 వచనంలో ఏమని చెప్తున్నాయంటే దేవుని యెడల నమ్మకం కలిగి ఉండాలని చెప్తున్నాయి. Next, the verse 9-13 says be aware of God. 9-13 వచనాలు ఏం చెప్తున్నాయంటే దేవుడు అంటే ఏంటో తెలుసుకుని అవగాహన కలిగి ఉండడం గురించి చెప్తున్నాయి. Next part, verse 14-16 says 14-16 వచనాలు ఏం చెప్తున్నాయంటే rely on God. దేవుని మీద సమీపంగా ఆయనని హత్తుకుని ఉండడం గురించి చెప్తున్నాయి. In this morning, ఈ ఉదయకాలంన if you do all the four things ఈ నాలుగు మనం చేసినట్లయితే four things draw near to God దేవుణ్ణి దగ్గరికి రావడం గురించి believe in God దేవుడి యెడల నమ్మకం కలిగి ఉండడం గురించి be aware of God దేవుడు అంటే ఎవరో తెలుసుకొని అవగాహన కలిగి ఉండడం గురించి rely on God దేవుని మీద హత్తుకుని ఆయన ఆనుకుని ఉండడం గురించి then the God is going to bless you ఇయన్నీ మనం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు he will bless you abundantly దేవుడు నిన్ను ఎంతగానో గొప్పగా ఆశీర్వదిస్తాడు and he will be with you దేవుడు నీకు తోడుగా and he will guide you దేవుడు నిన్ను నడిపిస్తాడు may God bless you దేవుడి కొద్ది మాటలు దీవించును గాక thank you have a good day